మన సనాతన ధర్మాన్ని పాటించే ఈ భారతదేశం ఉంది కదా ఈ భారతదేశంలో వేద మూల ప్రమాణాద్ అంటారు ఏమిటయ్యా మూలము అంటే వేదము మూలము ఆ వేదంలో ఋషులు మునులు అద్భుతంగా నిక్షిప్తం చేసి పెట్టారు ప్రతి విషయాన్ని ఒకటి అని కాదు అందుకని ఈ సనాతన హైందవ ధర్మాన్ని సంబంధించినటువంటి ఎవరైతే మనం బ్రాహ్మణులుగా చెప్తుంటామో వాళ్ళు వేదాల్ని అభ్యసించి దాని ప్రకారంగా జీవన ప్రమాణం ఎలా ఉండాలి మీరు ఎలా ప్రవర్తించాలి ఈ నియమాలు ఏమిటి అసలు భగవంతుడు ఏమిటి భగవంతుని పట్ల చేయాల్సిన కార్యక్రమం ఏమిటి ఈ ప్రకృతి ఏమిటి ఆ ప్రకృతి వివాహతం కలగకుండా మీరు ఏ ధర్మాన్ని పాటిస్తే జీవన ప్రమాణం గొప్పగా ఉంటుంది వచ్చే తరాన్ని ఇంకా అద్భుతంగా మనం ఎలా తీర్చిద్దగలుగుతాం అనేది ముఖ్యమైన విషయంగా దాంట్లో చెప్పడం జరుగుతుందండి నిస్సందేహంగా ఇది లేదు వేదంలో అని చెప్పడానికి అవకాశమే లేదు ఉదాహరణకి ఏమిటి ఆయన స్వరూపం వేదాలు నాలుగని చెప్తారు కదా ఋగ్వేదం యజుర్వేదం సామ అథర్వవేదాలు ఋగ్వేదం ద్వారా మీకు భగవంతుడు ఆవాహన చేసే మంత్రాల్ని మనకి పెద్దలు ఇచ్చారు ఏదైనా యజ్ఞం చేస్తే యజుర్వేదం ద్వారా మంత్రాల్ని హవిస్తూ సమర్పిస్తూ భగవంతుని శక్తిని ప్రసాదించే అవకాశం ఇచ్చారు సామవేదం ద్వారా అంటే మీరు స్థుతి చేయడం అంటారు కదా గానం అవన్నీ సామవేదంలో ఉండే విధంగా ఋషులు మునులు ప్రయత్నం చేశారు ఇంకా అన్ని రకాలుగా రాజనీతిగా నిండి ఇంకా ఏదైనా విషయం అసర్వేదనలో అన్నీ కూడా మనకి చేర్చి అద్భుతంగా దీని ద్వారా మీరు జీవన ప్రమాణాలని ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్ళొచ్చు అని మన ఋషులు మునులు చెప్పడం జరిగిందండి అద్భుతమైన ఆ వేద సారం ఇంకా చెప్పేవాళ్ళు చాలామంది అద్భుతాలు చెప్తారు వేదం గురించి దాని ఉచ్చారణ వల్లనే మనకు అనేక రకాల శుభాలు జరుగుతాయని చెప్పేసేసి ఎంతోమంది శ్రాగించడం కూడా జరిగింది ఈరోజు కూడా విదేశాల్లో చాలామంది ఈ వేదాలపైన రీసెర్చ్ చేస్తూ దాని లాభాలని మనకి చెప్తుంటే మనం ఆశ్చర్యపోవాల్సి ఉంటుంది భారతదేశంలో అదే అండి